హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన కార్గో అనే జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6.3/10. ఇదొక పోస్ట్ జాంబీ అపోక్లిప్స్ మూవీ కాబట్టి ఇందులో జాంబీ వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది, ఎందుకోసం స్ప్రెడ్ అయిందని చూపించుండరు. అదేలా ఈ సినిమా స్టోరీ నార్మల్ జాంబీ మూవీస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జాంబీ వైరస్ స్ప్రెడ్ అయ్యాక ఒక చిన్న కుటుంబం దాని వల్ల ఎన్ని కష్టాలు పడతారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక ఎడారిని చూపిస్తారు. అందులో తుమి అనే చిన్న పిల్ల పరిగెడుతూ వెళ్తుంది. ఆ తరువాత ఒక బోట్ ని చూపిస్తారు. అందులో ఈ సినిమా హీరో ఆండీ, అతని భార్య కే, ఇంకా వాళ్ళ కూతురు రోసి ఉంటారు. ఆండీ ఆ బోట్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒడ్డులో ఇద్దరు పిల్లలు ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ చిన్నపిల్లల తండ్రి ఆండీని చూడగానే అతని గన్ చూపించి వెళ్లిపోమంటాడు. ప్రపంచం మొత్తం జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇక ఎవరిని నమ్మకూడదని ఆ ఫ్యామిలీ ఒంటరిగానే బ్రతుకుతుంది. సరే అని హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఆంటీకి జాంబీస్ ని చంపడానికి షార్ప్ అయిన ఆబ్జెక్ట్స్ ఉన్న టూల్ బాక్స్ నీటిలో దొరుకుతుంది. కే అతని దగ్గర ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఒక టౌన్ ఉంది, ఒక కార్ తీసుకుని అక్కడికి వెళ్లి ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అని చూద్దాం అని చెప్తుంది. కానీ ఆంటీ దానికి ఒప్పుకోడు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు రోడ్ లో ట్రావెల్ చేయడం చాలా రిస్క్. మనం కొన్ని రోజులుగా ఈ రివర్ లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఈ రివర్ ఎండ్ లో ఒక టౌన్ ఉంది, లేట్ అయినా పర్వాలేదు, మనం సేఫ్ గా అక్కడికే వెళ్దాం అని చెప్తాడు. అయినా వీళ్ళ దగ్గర అంత దూరం ట్రావెల్ చేయడానికి ఫుడ్ ఉండదు కాబట్టి వీళ్ళిద్దరూ గొడవ పడతారు. నెక్స్ట్ సీన్ లో తూమిని చూపిస్తారు. తను ఒంటరిగానే బ్రతుకుతుంది. తూమి తనని ఎవరూ కనిపెట్టకూడదని తన షూకి ఆకులు అంటించుకుని తిరుగుతుంటుంది. చాలాసేపు ట్రావెల్ చేశాక ఆంటీకి ఒక ఇరిగిపోయిన బోట్ కనిపిస్తుంది. అతను ఆ బోట్ లో ఏమైనా తినడానికి దొరుకుతుందా అని చూడడం కోసం వెళ్తాడు. ఆ బోట్ లో జాంబీస్ ఉండొచ్చు కాబట్టి ఆండీ చాలా అలర్ట్ గా ఉంటాడు. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఒక బాక్స్ లో అతని చేతికి దొరికి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫిల్ చేస్తున్నప్పుడు సడన్ గా ముందున్న రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉండడం రిస్క్ అని అర్థం చేసుకున్న ఆండీ తొందరగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తరువాత ఆండీ అతనికి బోట్ లో దొరికినవన్నీ కేకి చూపిస్తాడు. ఈ ఫుడ్ మనకి 3 మంత్స్ కి సరిపోతుంది, దీంతో మన ఫుడ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఆండీ చెప్తాడు. అయినా కేకి ఆండీ తనని విడిచి ఒంటరిగా ఆ బోట్ లోకి వెళ్లడం అస్సలు నచ్చదు. తను భయపడుతుంది కాబట్టి ఆండీ అతను జాంబీస్ ఏవి లేవని కన్ఫర్మ్ చేసుకున్నాకే లోపలికి వెళ్ళానని చెప్తాడు. అలాగే ఆ సౌండ్ గురించి తనకేమీ చెప్పడు. మధ్యాహ్నం ఆండీ నిద్రపోతున్నప్పుడు కే ఆ బోట్ ని చూస్తుంది. ఎలాగో ఆండీ ఆ బోట్ సేఫ్ అని చెప్పాడు కాబట్టి అందులో వేరే ఏమైనా దొరుకుతుందా అని చూడడం కోసం కే వెళ్ళింది. తను ఆ బోట్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆండీకి వినిపించిన అదే సౌండ్ తనకి వినిపిస్తుంది. తను బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో తన కాలు పట్టుకుని లాగేస్తారు. కట్ చేస్తే రోసి ఏడుస్తుంది కాబట్టి తనని ఆండీ ఓదారుస్తుంటాడు. అప్పుడు కింద బ్లడ్ ఉండడం చూసి భయపడుతూ కేని షిప్ అంతా వెతుకుతాడు. తనని ఒక జాంబీ కొరుకుంటుంది. ఈ మూవీ ప్రకారం ఎవరినైనా జాంబీ కొరికితే ఇన్ఫెక్ట్ అయిన అతను 48 గంటల్లో జాంబీ అయిపోతాడు. కాబట్టి కే తన వాచ్ లో 48 అవర్స్ కి ఒక టైమర్ సెట్ చేస్తుంది. ఆండీ కేని ఎలా అయినా కాపాడాలనుకుంటాడు కాబట్టి తనని తొందరగా పక్కన హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వీళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కే చెప్పిన టౌన్ లో ఉంటుంది కాబట్టి ఆ బోట్ వదిలి టౌన్ వైపుకి బయలుదేరుతారు. దారిలో ఎవరో కొన్ని జాంబీస్ ని చంపి వాటిని కాల్ చేసుంటారు. అది చూసాక వీళ్ళకి ఆ టౌన్ లో మనుషులు ఉండొచ్చని నమ్మకం వస్తుంది. ఇంకోవైపు తూమి ఒక కుందేల్ని చంపి దాన్ని ఒక జాంబీకి తినడానికి ఇస్తుంది. యాక్చువల్లీ తూమి ఈ జాంబీని ఒక లోయలో ఉంచి పెంచుతుంది. ఆండీ కే ఇంకా రోజీ వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఒక కార్ కనిపిస్తుంది. రోజీ ఇంకా కే ఆ కార్ లో వెయిట్ చేస్తుంటారు. ఈలోప ఆండీ ఫ్యూయల్ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఫిల్ చేస్తుంటాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి ఒక జాంబీ రావడం కే చూస్తుంది. తను ఆండీని పిలిచి వార్న్ చేస్తే ఆ జాంబీకి వీళ్ళు అక్కడ ఉన్నారన్న విషయం తెలిసిపోతుంది కాబట్టి కార్ లో ఉన్న ఇండికేటర్ ని బ్లింక్ చేస్తుంది. అది చూసిన ఆంటీ అలర్ట్ అయి తొందరగా కార్ ఎక్కాక వీళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. మధ్యలో రోసీకి ప్యాంపర్స్ మార్చాలి కాబట్టి కే కారు దిగుతుంది. కానీ అందులోపే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆండీ వెంటనే కార్ దిగి కేకి ఏమైందో చూస్తాడు. తన నోట్లో నుంచి రక్తం వస్తుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా తనని వెంటనే కార్ ఎక్కించుకుని స్పీడ్ గా అక్కడ నుంచి టౌన్ కి వెళ్తుంటాడు. కే జాంబీ కొరికిన తన కాళ్ళని చూసినప్పుడు అది బాగా ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. దానివల్ల తను కార్ దిగి నేను మీతో రాను ఆండీ, నువ్వు రోజుని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎలాగో నన్ను ఇక ఎవరూ కాపాడలేరు, నేను మీతో ఉంటే మీకే రిస్క్, నా కోసం నువ్వు రోజుని జాగ్రత్తగా చూసుకో, అది చాలు,
మీరిద్దరూ ఏదైనా సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపోండని చెప్తుంది. కేట్ చెప్పింది నిజమైనా ఆండీ తనని ఒంటరిగా విడిచి వెళ్ళలేకపోతాడు. అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుందాం అని బలవంతంగా తనని తీసుకువెళ్తాడు. వీలు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా ఆండీ రోజుని తిరిగి చూస్తాడు. ఈలోపు రోడ్ మధ్యలోకి ఒక జాంబీ వచ్చేస్తుంది. ఆ టైంలో అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే కార్ ని రైట్ సైడ్ కి తిప్పేస్తాడు. దానివల్ల వీళ్ళ కార్ అక్కడున్న ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. ఆ యాక్సిడెంట్ లో వీళ్ళు బాగా గాయపడతారు. కే కడుపులో ఒక పెద్ద చెట్టు కొమ్మ గుచ్చుకుంటుంది. అది చూసిన ఆండీ వెంటనే ఆ కొమ్మని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దాన్ని తీయలేకపోయేసరికి భయంలో ఏం చేయాలో తెలియక స్పృగ కోల్పోతాడు. కొంచెం సేపు తరువాత ఆండీకి మెలకు వచ్చి తిరిగి చూస్తే కే ఆల్మోస్ట్ జాంబీగా మారిపోయి ఉంటుంది. తన పక్కనే కే రక్తంతో వాళ్ళ కూతుర్ని కాపాడమని రాసుంటుంది. ఇక కే దగ్గర టైం లేదని అర్థం చేసుకున్న ఆండీ రోసిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు సడన్ గా కేకి మెలకు వచ్చి ఆండీ చేతిని కొరికేస్తుంది. తన దగ్గర నుంచి తప్పించుకుని ఆండీ రోసిని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ తరువాత ఇంతకు ముందు అతనికి దొరికిన ఆ జాంబీ టూల్ బాక్స్ లో ఉన్న వెపన్తో కేని చంపేస్తాడు. బట్ ఇప్పుడు కే తనని కొరకడం వల్ల అతను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. సో ఆండీ కే చేతిలో ఉన్న వాచ్ తీసుకుని మళ్ళీ 48 అవర్స్ కి టైం సెట్ చేస్తాడు. అతని భార్య చనిపోయింది. ఇంకో 2 రోజుల్లో ఆండీ కూడా ఒక జాంబీగా మారిపోతాడు. ఈలోపు అతను రోసీని వేరే ఎవరికైనా అప్పగించాలనుకుంటాడు. తన అమ్మ లేకపోవడం వల్ల రోసీ ఏడుస్తుంది. అప్పుడు ఆండీ అతని దగ్గరున్న కే పర్ఫ్యూమ్ ని స్ప్రే చేస్తాడు. దాంతో తను ఏడవడం ఆపేస్తుంది. అక్కడ పక్కనే వీళ్ళ కార్ యాక్సిడెంట్ కి కారణమైన జాంబీ ఉంటుంది. నిజానికి ఇంతసేపు ఆండీ ఆ జాంబీని ఒక మనిషి అనుకున్నాడు. అదొక జాంబీ అని ఆండీకి ఇప్పుడే తెలుస్తుంది. సరిగ్గా అదే టైంకి తూమి అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి నా నాన్నని ఏం చేయకండని చెప్తూ తన చేతికున్న రక్తం చూపించి ఆ జాంబీని తీసుకువెళ్ళిపోతుంది. ఆండీ రోసీతో చాలా దూరం నడిచి ఆ టౌన్ ని చేరుకుంటాడు. కానీ ఆ టౌన్ లో ఒక్క మనిషి కూడా ఉండడు. అది చూసిన ఆండీ అక్కడ హాస్పిటల్ ఉన్న చోటికి వెళ్తాడు. ఆ హాస్పిటల్లో ఒకే ఒక ఆవిడ మాత్రమే ఉంటుంది. తను ఇతన్ని చూడగానే అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఇంకా నీ దగ్గర ఎంతసేపు టైం ఉంది? దానికి ఆండీ ఇంకా 40 అవర్స్ ఉందని చెప్తాడు. ఆండీ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడానికి తను ఇతనికి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తుంది. యాక్చువల్లీ ఈ జాంబీ వైరస్ కి ఇంకా మెడిసిన్ లేదు. ఆండీ లాగానే చాలా మంది ప్రజలు ఇన్ఫెక్ట్ అయ్యాక హాస్పిటల్ కు వస్తారు. కాబట్టి ఈమె ఆండీని చూసిన వెంటనే ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగింది. ఇంకోవైపు తూమిని తన ఫ్యామిలీ మెంబర్స్ వెతుకుతుంటారు. తూమి వాళ్ళ కంట్లో పడకుండా తన తండ్రితో పాటు దాగుంటుంది. తూమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ జాంబీ అపోక్లిప్స్ ని ఆపడం కోసం వాళ్ళ కంట్లో పడే జాంబీస్ అందరినీ చంపుతున్నారు. వాళ్ళు తూమి వాళ్ళ నాన్నని కూడా చంపే ప్రమాదం ఉంది కాబట్టి తను వాళ్ళ కంట్లో పడకుండా దాగుంటుంది. స్టార్టింగ్ లో తను షూస్ తో ఆకులు యూజ్ చేయడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే వీళ్ళు తన ఫుట్ ప్రింట్స్ చూసి తనని ఫాలో అవ్వకూడదని తను అలా చేసింది. ఇక్కడ ఆండీ ఆ హాస్పిటల్ మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ ఫుడ్ సప్లై చాలా తక్కువగా ఉంటుంది. అదేలా అక్కడున్న ఆవిడ చాలా ముసలైపోయి ఉంటుంది కాబట్టి రోసీని తన దగ్గర విడిచి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తాడు. తెల్లవారాక ఆ లేడీ హీరో దగ్గర తూమి ఫ్యామిలీ ఫోటో చూపించి, నీ కూతుర్ని కాపాడుకోవాలంటే నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్లడం తప్ప వేరే దారి లేదని చెప్తుంది. సరే అని ఆండీ తన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పి తూమి ఫ్యామిలీని వెతుక్కుంటూ వెళ్తాడు. దారిలో ఆండీ ఒక ట్రక్ ని చూస్తాడు. దాని పక్కనే ఒక సోల్జర్ ఓ ట్రెంచ్ లో ఇరుక్కునుంటాడు. అతని పేరు విక్. ఆండీని ఒక జాంబీ అటాక్ చేసేలా వచ్చేటప్పుడు విక్ దాన్ని షూట్ చేస్తాడు. ఆ సౌండ్ విని అక్కడికి చాలా జాంబీస్ వస్తాయి. ఆండీ తొందరగా ఒక కార్ ని యూజ్ చేసి విక్ బయటికి రావడానికి అడ్డుగా ఉన్న ఒక సిలిండర్ ని ఇడుస్తాడు. వీళ్ళిద్దరూ రోసీతో పాటు విక్ ఇంటిని చేరుకుంటారు. ఈమె పేరు లారెన్. తను విక్ భార్య. వీళ్ళుండే చోటు చాలా సేఫ్ గా ఉంటుంది. అదేలా వీళ్ళ దగ్గర చాలా రోజులకి సరిపోయే ఫుడ్ సప్లై కూడా ఉంది. లారెన్ ఆంటీ దగ్గర తను ఇన్ఫెక్ట్ అవ్వని నార్మల్ హ్యూమన్స్ ని చూసి చాలా రోజులు అవుతుందని చెప్తుంది. ఆండీ అతను ఇన్ఫెక్ట్ అయిన విషయం వాళ్ళ దగ్గర నుంచి దాచేస్తాడు. రోసీని వీళ్ళ దగ్గర వదిలితే వీళ్ళు తనని బాగా చూసుకుంటారని అతనికి అనిపిస్తుంది. విక్ హెల్ప్ కోసం ఆండీని బయటికి రమ్మని పిలుస్తాడు. కాబట్టి ఆండీ రోసీని లారెన్ దగ్గర వదిలేసి వెళ్తాడు. విక్ ఒక కే
కేజ్ లో ఏవో పెట్టి జాంబీస్ ని అటువైపు అట్రాక్ట్ చేస్తాడు. ఆ కేజ్ చుట్టూ చాలా జాంబీస్ ఉంటాయి. విక్ ఆండీకి ఒక గన్ ఇచ్చి ఆ జాంబీస్ అన్నిటిని షూట్ చేయమని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరూ అక్కడున్న జాంబీస్ అన్నిటిని చంపిస్తారు. విక్ అతని ఇంటి చుట్టూ ఉన్న జాంబీస్ ని చంపి సెక్యూరిటీ పెంచడంతో ఆండీకి అతని మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళాకే ఆండీకి విక్ ఆ కేజ్ లో తూమిని లాక్ చేస్తున్నాడన్న విషయం తెలుస్తుంది. అదేలా తూమి వాళ్ళ తాతని కూడా విక్ ఇంకో కేజ్ లో లాక్ చేసేసుంటాడు. అది చూసిన ఆండీ షాక్ అయిపోతాడు. అతను విక్ దగ్గర ఇలా ఒకరిని కేజ్ లో బంధించి వాళ్ళని జాంబీస్ ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేయడం చాలా తప్పని చెప్తాడు. దానికి విక్ ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు నీ కూతురి సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచించాలని చెప్తాడు. రోసీని సేవ్ చేయాలి కాబట్టి తన తూమిని కాపాడడానికి ప్రయత్నించడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. అదే సమయంలో తూమి ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూస్ గా తన కోసం వెతుకుతుంటారు. ఆ రోజు రాత్రి హీరో రోసీ దగ్గర ఇకపై నువ్వు వీళ్ళతోనే ఉండబోతున్నావు, ఐ లవ్ యూ రోసీ అని ఎమోషనల్ గా గుడ్ బై చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆండీ ఆ జాంబీస్ ని చంపే టూల్ బాక్స్ లో ఉన్న వెపన్ తో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు లారెన్ రోసీతో అక్కడికి వచ్చి అతన్ని ఆపుతుంది. తాను ఆండీ దగ్గర విక్ మంచివాడు కాదని చెప్తుంది. నిజానికి విక్ లారెన్ హస్బెండ్ కాదు, అతను లారెన్ హస్బెండ్ ని చంపేశాడు. అతనితో ఉండడం రోసీకి మంచిది కాదు, మా ఇద్దరిని ఇక్కడ నుంచి వేరే ఏదైనా సేఫ్ అయిన చోటికి తీసుకువెళ్ళిపోమని చెప్తుంది. ఆండీ దగ్గర ఇంకో 20 hours ఉంటుంది కాబట్టి అతను కూడా దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు సడన్ గా అక్కడికి విక్ వస్తాడు. అతను వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం వినేసుంటాడు. నేను నీకు నీ కూతురికి ఉండడానికి ఇల్లు ఇచ్చాను, కానీ నువ్వు నాకు ద్రోహం చేశావని ఆండీని కొడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆండీ కళ్ళు తెరిచి చూసేసరికి విక్ అతన్ని తూమితో పాటు ఆ కేజ్ లో లాక్ చేసేసుంటాడు. అదేలా వాళ్ళిద్దరిని ఒక చైన్ తో కట్టేసుంటాడు. ఆండీ తూమి దగ్గర నిన్న జరిగిందానికి సారీ చెప్పి ఎలా అయినా అతను కూతురు రోసీని తీసుకుని ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్తాడు. దానికి తూమి తనకి తన తాతున్న ఆ కేజ్ కీస్ దొరికితే చాలని చెప్తుంది. ఆండీ ఆ కేజ్ లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి చాలా సౌండ్ చేస్తాడు. దాని వల్ల అక్కడికి చాలా జాంబీస్ వస్తాయి. విక్ ఆ జాంబీస్ ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం ఆ కేజ్ లో కొన్ని ఆర్గన్స్ పెట్టుంటాడు. ఆండీకి దాన్ని చూసి ఒక ఐడియా వస్తుంది. ఆ కేజ్ గేట్ కి ఒక తాడు కట్టి దాన్ని ఇంకో ఎన్ని ఆర్గన్స్ కి కట్టి వాటిని జాంబీస్ వైపుకి విసురుతాడు. ఆ మాంసాన్ని తినడం కోసం జాంబీస్ అన్ని ఆ తాడు పట్టుకుని ఈడుస్తాయి. దాంతో ఆ కేజ్ డోర్ ఓపెన్ అవుతుంది. వీళ్ళిద్దరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. రోసీ ఇంకా లారెన్ ని కాపాడడం కోసం ఆండీ ఇంకా తూమి విక్కింటికి వెళ్తారు. లారెన్ ఇంకా రోసీతో పాటు తూమి అడిగిన కీస్ ని విక్కి తెలియకుండా తీసుకుని అక్కడ నుంచి పరిగెడతారు. వీళ్ళందరూ తప్పించుకుంటున్నప్పుడు విక్కి మెలకు వచ్చి వాళ్ళని వెంటనే అతని గన్ తీసుకుని షూట్ చేస్తాడు. ఆండీ ఇంకా రోసీని కాపాడడం కోసం లారెన్ మధ్యలోకి వచ్చేస్తుంది. దాని వల్ల తనకి బుల్లెట్ తగిలి లారెన్ అక్కడే చనిపోతుంది. తూమి ఆండీ ఇంకా రోసీ విక్ దగ్గర నుంచి తప్పించుకుంటారు. వీళ్ళు తూమి వాళ్ళ తాతున్న కేజ్ దగ్గరికి వెళ్లి చూస్తే అతను అక్కడ ఉండడు. వీళ్ళు తీసుకొచ్చిన ఆ కీస్ లో తూమి ఇంకా ఆండీని లాక్ చేసిన ఆ చైన్ కీ కూడా ఉంటుంది. దాంతో వీళ్ళు ఆ చైన్ ని అన్లాక్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి వీళ్ళు పడుకుంటున్నప్పుడు ఆండీ జాంబీలా బిహేవ్ చేస్తాడు. అతని దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం లేదు, రేపు ఎలా అయినా రోసీని ఎవరికైనా అప్పగించాలనుకున్నాడు. తెల్లవారాక తూమి తన నాన్నని బంధించున్న చోటికి వెళ్తుంది, కానీ అతను అక్కడ ఉండడు. అతని షర్ట్ మాత్రమే అక్కడ ఉంటుంది. అది చూసి తూమి వాళ్ళ ఫ్యామిలీ తన నాన్నని చంపేశారని తను అర్థం చేసుకుంది. తాను ఇక్కడికి లేట్ గా రావడం వల్లే తన తండ్రి చనిపోయాడని గిల్టీగా ఫీల్ అయిన తూమి కిందన్న ఒక రాయ తీసి తన తల మీద కొట్టుకుంటుంది. అప్పుడు ఆండీ తనని ఆపి, నీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేయలేదు, వాళ్ళు చంపింది మీ నాన్నని కాదు ఒక జాంబీనని చెప్తాడు. ఇందులో నీ తప్పేమీ లేదు తూమి, బాధపడకు అని అంటాడు. దానికి తూమి, ఒకవేళ నేను రాత్రి మీతో స్టే చేయకుండా ఇక్కడికి వచ్చుంటే మా నాన్నని కాపాడుకుని ఉండేదాన్ని, ఇదంతా నీ వల్లే, ఇక నేను నీతో రాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పింది. నువ్వు నా కోసం రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నా కూతురు కోసమైనా రా తూమి అని చెప్పి ఆండీ అక్కడ నుంచి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆండీ అన్కాన్షియస్ అయి కింద పడిపోతాడు. రోసీ ఏడుపు వినిపించి తూమి తన మనసు మార్చుకుని అక్కడికి వెళ్తుంది. ఆండీ తూమి దగ్గర రివర్ దగ్గరికి వెళ్ళడానికి అతనికి దారి చూపించమని అడుగుతాడు. ఆండీ దగ్గర ఇప్పుడు అంతగా టైం లేదు, అలాగే తూమి ఫ్యామిలీ ఎక్కడుంటారో వాళ్ళని ఎక్కడ వెతకాలో కూడా ఇతనికి తెలియదు. కాబట్టి సినిమా స్టార్టింగ్ లో అతను బోట్ లో వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీని చూశాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. వాళ్ళని ఎలా అయినా ఒప్పించి రోసీని పెంచమని అడగాలనుకుంటున్నాడు. సో ఆండీ రోసీ ఇంకా తూమిని తీసుకుని రివర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్ ని యూస్ చేసి వీళ్ళు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు.
కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఆండీ వాళ్ళు బయట ఎక్కడైనా ఉన్నారా అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆఖరికి ఆండీ ఆ ఫ్యామిలీని ఎలాగో కనిపెట్టేస్తాడు. ఆ చిన్నపిల్లల తండ్రి నీకు కార్ కావాలంటే అక్కడుంది తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఆండీ నాకు కార్ వద్దు నా కూతురికి మీ సహాయం కావాలని జరిగిందంతా చెప్తాడు. బట్ యాక్చువల్లీ ఇద్దరిని కూడా ఒక జాంబీ కొరికేసి ఉంటుంది. నా దగ్గర 6 బుల్లెట్స్ ఉన్నాయి, 4 మాకు సరిపోతాయి, నీకు కావాలంటే ఆ 2 బుల్లెట్స్ ఇస్తా తీసుకో అని చెప్తాడు. కానీ ఆండీకి అతని కూతుర్ని చంపడంలో ఇష్టం ఉండదు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకోవైపు తూమి ఆండీ బ్యాగ్ లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటోని చూస్తుంది. ఎలాగో ఇప్పుడు తన తండ్రి చనిపోయాడు కాబట్టి తన ఫ్యామిలీతో కలిసిపోవాలనుకుంటుంది. ఆండీ వస్తున్నప్పుడు అతనికి వెనకాల గన్ షూట్ చేసిన సౌండ్ వినిపించింది. ఆ వ్యక్తి అతని భార్య ఇంకా 2 పిల్లల్ని చంపి ఆండీ దగ్గరకు వచ్చి అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఆండీ ఆ గన్ తీసుకుని ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. అప్పుడు అక్కడికి తూమి వస్తుంది. తూమి ఇతని దగ్గర తను మళ్ళీ తన ఫ్యామిలీతో కలిసిపోవాలనుకుంటున్నానని చెప్తుంది. ఆండీ తూమి దగ్గర జరిగిందంతా చెప్పి అతను కూడా తనతో పాటు వస్తానని అంటాడు. ఒకవేళ నేను మధ్యలోనే జాంబీగా మారిపోతే అప్పుడు నువ్వే నా కూతుర్ని కాపాడాలని అడుగు. వీళ్ళు ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఇంకా టనల్ ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ టనల్ వెనకాల దూరంలో నుంచి పొగ కనిపిస్తుంది. సో అక్కడ ఎవరో ఉన్నారని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఆ టనల్లో వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని జాంబీస్ ఉంటాయి. అదేలా ఆ టనల్ ఎండ్ లో విక్కుంటాడు. అతను అక్కడున్న జాంబీస్ అన్నిటినీ చంపుతున్నాడు. ఇది చూసిన వెంటనే తూమి ఇంకా రోసి అక్కడున్న ట్రక్ లో దాగుంటారు. ఆండీ ఆ జాంబీస్ మధ్యలో దాగుని విక్ దగ్గరికి రాగానే అతన్ని చంపేయాలనుకుంటాడు. ఆ ఫైట్ లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు షూట్ చేసుకుంటారు. ఆండీ ఆల్రెడీ బాగా టైర్డ్ అయి ఉంటాడు కాబట్టి అతని వల్ల ఫైట్ చేయడం కుదరదు. విక్ అక్కడ నుంచి ట్రక్ దగ్గరకు వచ్చి తూమిని కొట్టి రోసిని తీసుకువెళ్ళిపోతాడు. ఆండీ మెల్లగా విక్ దగ్గరకు వచ్చి రోసిని తనకిచ్చేయమని అడుగుతాడు. విక్ కి కూడా బుల్లెట్ తగిలింటుంది. ఎలాగో వీళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోబోతున్నారు కాబట్టి అతను మనసు మార్చుకుని రోసిని ఆంటీకి ఇచ్చేస్తాడు. తూమి బాగా గాయపడుంటుంది, తన వల్ల నడవడం కూడా కుదరదు. గన్ షాట్ తగిలిన ఆండీ వీళ్ళిద్దరిని కాపాడడం కోసం తూమి ఇంకా రోసిని అక్కడ నుంచి తీసుకుని బయలుదేరతాడు. ఆ ఫైర్ ఇంకా వీళ్ళకి చాలా దూరంలో ఉంటుంది. వీళ్ళు ఎలా అయినా అంత దూరం వెళ్ళాలి కానీ ఆండీ అతన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. కింద ఒక మాంసం పడుంటుంది, అది చూసిన వెంటనే ఆండీకి ఒక ఐడియా వస్తుంది. ఇంకోవైపు తూమి ఫ్యామిలీ అక్కడున్న జాంబీస్ అన్నిటినీ చంపుతుంటారు. అదేలా తూమి తాత కూడా అక్కడే ఉంటాడు. ఆండీ ఇంకా తూమి కొంచెం దూరం నడిచాక ఆండీ ఆ మాంసాన్ని ఒక కర్రకి కట్టి అతని ప్లాన్ గురించి తూమికి చెప్పి తనని అతని బ్యాగ్ మీద కూర్చోమంటాడు. తూమి వాళ్ళ ఫ్యామిలీ జాంబీస్ అన్నిటినీ చంపి అక్కడ నుంచి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చోటికి ఆండీ ఇంకా తూమి వస్తారు. ఇప్పుడు ఆండీ పూర్తి జాంబీగా మారిపోయి ఉంటాడు. ఆ కర్రకు కట్టిన మాంసాన్ని యూజ్ చేసి తూమి ఆండీ సహాయంతో ఇక్కడికి చేరుకుంది. ఆండీ అతనికి కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ఈ ప్లాన్ గురించే తూమికి చెప్పాడు. వీళ్ళని చూడగానే తూమి వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వస్తారు. వాళ్ళు తూమి ఇంకా రోసిని సేవ్ చేశాక ఆండీని చంపాలనుకుంటారు. అప్పుడు తూమి వాళ్ళని ఆపి రోసి వాళ్ళ అమ్మ పర్ఫ్యూమ్ ని ఆండీ వైపుకి స్ప్రే చేస్తుంది. ఆండీ జాంబీగా మారిపోయిన సబ్ కాన్షియస్ లో ఈ స్మెల్ వల్ల అతని కూతురు సేఫ్ అని తెలుసుకుంటాడు. ఆ తరువాత వీళ్ళు ఆండీని చంపేస్తారు. తూమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని రోసిని వాళ్ళు బ్రతికే చోటికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళలానే చాలా మంది సర్వైవర్స్ ఉంటారు. రోసి అమ్మనన్న చనిపోయినా ఇప్పుడు తనని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు. రోసి కడుపులో ఆంటీ థ్యాంక్ యూ అని రాసుంటాడు. అది తూమి వాళ్ళ అమ్మ చూస్తుంది. వీళ్ళందరూ ఒక పెద్ద ఫ్యామిలీలా సంతోషంగా బ్రతుకుతున్నట్టు చూపించి ఈ మూవీనే ఎండ్ చేస్తారు. ఒక రకంగా చూస్తే ఇది కూడా ఒక హ్యాపీ ఎండింగే. మీకు ఈ వీడియో నచ్చింటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇలాంటి జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి.